హాయ్ గాయస్, అందరికీ స్వాగతం. ఇన్ కేసు మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా డైలీ టెక్ అండ్ ఫ్రీకాష్ అని చెప్పి సెర్చ్ చేయండి. చాలామందికి నోటిఫికేషన్ ఎన్నో నెలల తరబడి నుంచి ఈ ప్రాబ్లం అయితే మన ఛానల్లో ఉంది. సో ఇక్కడ మన ఛానల్లో ఒక ఓటింగ్ పెట్టడం జరిగింది కమ్యూనిటీ ట్యాబ్లో. ఇక్కడ చూసుకుంటే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే, సో నేను ఇప్పుడు వరకు పెట్టిన ఆఫర్స్లో అంటే మొబైల్స్ సంబంధించినవి, రీసెంట్గా పెట్టినవి, మంచి మొబైల్స్లో హయ్యెస్ట్ యూజర్స్ బై చేసినది, వాళ్ళకి నచ్చినది, మనీ సేవ్ అయినది అని చెప్పి పెట్టాను. సో 10RG అని చెప్పి ఒక మొబైల్ గురించి ఆఫర్ గురించి చెప్పాను. సో అలా ఇంకా చాలా మొబైల్స్ గురించి చెప్పాను. వాటిలో కొన్ని మాత్రమే ఓటింగ్లో హయ్యెస్ట్ ప్లేస్ 10RGకే ఇచ్చారు. ఎందుకంటే 4GB 64GB, సో విత్ డిస్కౌంట్స్ ఆఫర్తో కలిపితే మనకి 5600 ఆర్ 6300కి 2 సేల్స్లో మనకి ఇది వచ్చింది. సో 2 సేల్స్లో నేను వీడియో చేశాను, చాలామంది కొన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మనీ కూడా సేవ్ చేసుకున్నారు. సో ఓటింగ్స్ అయితే తక్కువ వచ్చినాయి నోటిఫికేషన్ ప్రాబ్లం వల్ల, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి, మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఫ్రీ ఫుడ్ అని చెప్పి 250 రూపీస్ అని చెప్పి, అండ్ ఫ్రీ 50 రూపీస్ పేటిఎం షాపింగ్, అండ్ 20 రూపీస్ పేటిఎం రీఛార్జ్, నార్మల్ అందరికీ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి. సో అదే కాదు, ఇంకా చాలా చెప్పాను. సో 179 రూపీస్కి షర్ట్స్ టీషర్ట్స్ ఏదైనా 2 పెట్టుకోవచ్చు, ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి చెప్పాను. అండ్ ఇంకా చూసుకుంటే మనకి 4 రూపీస్కే బ్రాండెడ్ సన్ గ్లాసెస్ 2 అయితే మనకు వస్తాయి. అండ్ ఇంకోటి మనకి దాని గురించి మీకు ప్రీవియస్లో చెప్పాను. సో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఆల్రెడీ ఇంకోసారి ఆఫర్ వచ్చింది, ఫ్రీ ఫుడ్, ఫ్రీ మూవీ టికెట్స్, ఫ్రీ పేటిఎం రీఛార్జ్ మొత్తం. సో దాని తరఫున పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆల్రెడీ దాని గురించి చెప్పేయడం జరిగింది. సో 20 రూపీస్ ప్రతి ఒక్కరికి, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరికి 20 రూపీస్ రీఛార్జ్ వస్తుంది, 50 రూపీస్ పేటిఎం షాపింగ్ వస్తుంది. సో దాని తరఫున మనకి ఇక్కడ ఏంటంటే టెలిగ్రామ్లో 50 రూపీస్కి ఫ్రీ డెలివరీ, పేటిఎంలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటినీ ఇక్కడ లింక్స్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ దీని గురించి కొంతమంది అడిగారు. సో చాలామంది ఫ్రీగా 20-50 రూపీస్ పేటిఎంది షాపింగ్ ప్రొడక్ట్స్ లింక్స్ పెట్టమని చెప్పారు. సో లింక్ అయితే పెడతాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. కామెంట్ చేసి ఏ వీడియో కింద అయితే కామెంట్ చేశారో వాళ్ళ కింద కామెంట్లో నేను పిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు చూడండి అండ్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈరోజు వచ్చేసి క్లబ్ ఫ్యాక్టరీ అని చెప్పి చాలామందికి తెలుసు, అండ్ ఒకసారి ఎక్కించి చాలామంది అన్ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు క్రియేట్ చేసుకోండి. అండ్ సైన్అప్ బోనస్ 50 రూపీస్ వస్తుంది అని చాలామంది నాకు చెప్పారు, బట్ నేనైతే చెక్ చేయలేదు. ఎందుకంటే నాకు అకౌంట్ అయితే ఉంది కాబట్టి, నాకు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ 90% యూజర్స్ అందరికీ ఉంది, అందువల్ల నేనైతే టెస్ట్ చేయలేదు సైన్అప్ బోనస్ కోసం. సో అండ్ రిమైనింగ్ చూసుకుంటే మనకి డైలీ యాప్ని ఓపెన్ చేసుకుంటే డబ్బులు వస్తున్నాయంట. సో చాలామందికి తెలియదు, ఎక్కించుకుంటారు, అన్ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఇలా కంటిన్యూస్గా మీరు 7 డేస్ గ్యాప్ ఇవ్వకుండా మీరు లాగిన్ చేస్తే ఫ్రీగా 40 రూపీస్ వస్తాయి. అండ్ సైన్అప్ బోనస్ 50 రూపీస్ వస్తున్నాయంటున్నారు, బట్ నేనైతే టెస్ట్ చేయలేదు, మీకు వస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ 50+ 40 మొత్తం కలిపి 90 రూపీస్ వస్తాయి. సో ఈ వచ్చిన 90 రూపీస్ కూడా మీరు ఇందులో కావాల్సిన ఏదో ఒకటి ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని, మనకి ఫ్రీ డెలివరీ ప్రొడక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. సో అండ్ స్టార్టింగ్లో మీరు సైన్అప్ చేసుకున్న ఒక 3 మంత్స్ వరకు, 2 మంత్స్ వరకు మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. సో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్, మీకు నచ్చినవి ఏదైనా ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్లో. సో మంచిది, ఇంటర్నేషనల్లో మనకి డెలివరీ అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ యూపీఐ యాప్లో మనకి ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో పేటిఎం ఎలాంటిదో ఇది కూడా ఒక యాప్, అందరికీ ఎనీ సిమ్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆఫర్ ఏంటంటే చాలామందికి ఇంకా తెలీదు, సో ఆఫర్ అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు. సో ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ 5000 ఆర్ మోర్ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది 10 డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, అంటే సేమ్ యూజర్కైనా మీరు 10 ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేస్తే మీకు అక్షరాల 100 రూపీస్ వస్తాయి. సో ఈ వచ్చిన 100 రూపీస్ కూడా మీరు పేటిఎంకి సెండ్ చేసుకోవచ్చు, అండ్ 3 వర్కింగ్ డేస్లో మీకు అకౌంట్లోకి అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే 2 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉండేది. సో యూజర్స్ కోసం మేబీ ఎక్స్టెండ్ చేశారు 30 నవంబర్ వరకు. సో చాలామందికి ఇంకా తెలీదు, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు వరకు ఎయిర్టెల్ యూపీఐ, అంటే ఎయిర్టెల్ యూపీఐ నుంచి ఎయిర్టెల్ యూపీఐ యూజర్స్కి మాత్రమే సెండ్ చేయాలి. అంటే మీ ఫ్రెండ్కి కూడా మై ఎయిర్టెల్ అకౌంట్ అనేది ఉండాలి, ఇన్ కేస్ లేకపోతే మీరు క్రియేట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేశాడు, కొత్త వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేది మినిమం 999 రూపీస్ ఉంటే మాత్రమే కొత్త వాళ్ళకి ఒక ట్రాన్స్ఫర్ చేస్తే 50 రూపీస్ వస్తాయి. సో వచ్చిన 50 రూపీస్ మళ్ళీ పేటిఎం అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు. సో ఇదొక చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ 3 వర్కింగ్ డేస్ అంటున్నారు కానీ ఇంకా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది.
సో ఇక్కడైతే ఆఫర్ పీరియడ్ 15 నవంబర్ వరకు అన్నారు, బట్ ఇక్కడైతే మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేసినట్టయితే చూపించట్లేదు, బట్ ఆఫర్స్లో అయితే ఇంకా చూపిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ గురించి కూడా వీడియో చేస్తున్నాను, ఇంకా వస్తూనే ఉంటే సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ మీరు వర్క్ చేస్తూ ఉండండి, ఇన్కమ్స్ని తీసుకుంటూ ఉండండి. అండ్ మీకు ఫ్రెండ్స్ లేని వాళ్ళు డైలీ ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కుబర్ యాప్లో మళ్ళీ ఆఫర్ అయితే వచ్చేసింది, సో దీన్ని కూడా మీరు యూజ్ చేసుకుండండి. ఒక్కొక్కసారి 100% ఇస్తున్నారు, ఒకసారి 50% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చేంజ్ చేస్తున్నారు, అండ్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ కొత్త కొత్తగా మళ్ళీ ఆఫర్ అయితే పెడుతూ ఉన్నారు. ఈసారి ఏంటంటే 50% క్యాష్ బ్యాక్, మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 20 రూపీస్ అన్నారు, అంటే 40 రూపీస్ యాడ్ చేస్తే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఫోన్పే అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో మీ కుబర్ వాలెట్లోకి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే వాలెట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, అండ్ పేటిఎంలో ఇప్పుడు వరకు ఫస్ట్ టైం షాపింగ్ చేయని వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు పేటిఎంలో ఫస్ట్ టైం షాపింగ్ చేయని వాళ్ళు. సో 1100 ఆర్ మోర్ మీరు పర్చేస్ చేస్తే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, రెడ్మీ నోట్ 5 ప్రో కొంతమంది కొనాలనుకుంటున్నారు, బట్ అందరూ కొంటారని నేను చెప్పలేను. సో వాళ్ళ ఇంట్రెస్ట్, అండ్ ఎందుకంటే కొత్త మొబైల్స్ చాలా రకరకాల మోడల్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి. సో ఈ మొబైల్ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో మనకి 16,000 ఉంది. సో మనకి పేటిఎంలో డిస్కౌంట్ అండ్ క్యాష్ బ్యాక్ మొత్తం పోగా 14,950 రూపీస్కి వస్తుంది కాబట్టి. సో మీరు పేటిఎంలో కొనుక్కోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్వూ అనే యాప్లో మనకి రిఫరల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మనకి రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయితే మీకు లైఫ్ లైన్ వస్తుంది, అండ్ మనకి రిఫర్కి ఒక 10 రూపీస్ పేటిఎం క్యాష్ వస్తుంది. అండ్ మినిమం పేటిఎం వచ్చేసి 5 రూపీస్ పేటిఎం మాత్రమే. అండ్ ఇంకోటి, మీకు రిఫర్కి ఎలిజిబుల్ కావాలి అనుకుంటే ఒక లైవ్ గేమ్ షో ఆడాలి, లైక్ యురేకా యాప్ లాగా. సో జస్ట్ ఒక క్వశ్చన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఫ్రీగా 20 రూపీస్ రీఛార్జ్ వస్తుంది, 50 రూపీస్ పేటిఎం షాపింగ్ వస్తుంది, 100 రూపీస్ మూవీ వోచర్ వస్తుంది. సో మీరు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఆఫర్ ఎక్స్పైర్ అయ్యేలోపు. అండ్ ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో మళ్ళీ ఆఫర్ పెట్టారు. సో ప్రీవియస్లీ యూజ్ చేసుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. సో రీఛార్జ్ మాత్రం ప్రీవియస్లో ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ పనిచేయట్లేదు, షాపింగ్ మళ్ళీ పనిచేస్తుంది. అండ్ మూవీ వోచర్ ప్రీవియస్లో కొంతమందికి వచ్చింది, అండ్ ఈసారి వస్తుంది లేదైతే నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అనేది హైలైట్. అండ్ 20 రూపీస్ రీఛార్జ్ ఇస్తున్నారు, అండ్ 50 రూపీస్ పేటిఎంలో షాపింగ్ ఇస్తున్నారు, 100 రూపీస్ మూవీ వోచర్ అంటే మాటలు కాదు, చాలా మంది యూజ్ చేసుకుంటారు ఆల్ ఓవర్ ఇండియాలో. సో చాలా మంది ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళకి తెలియదో మరి నోటిఫికేషన్ ప్రాబ్లమో తెలియదు, కానీ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్లో నేను చాలా వాటికి ఎక్స్పైర్ అనేవి అన్నీ ఎక్స్పైర్డ్ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటిమేషన్ కూడా చేస్తున్నాను, నా ఛానల్లో ఎక్స్పైర్ అయిపోయిన యాప్స్ అన్నిటినీ ఇలా ఎక్స్పైర్ అని చెప్పి చెప్పినా కూడా ఇంకా అవి పనిచేయలేదు, అవి పేమెంట్ రాలేదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో ఒకటి, మీరు సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవాలి, డైలీ ఎర్నింగ్ కావాలి అనుకుంటే మాత్రం డైలీ ఫాలో అవ్వండి, ఒకసారి వీడియో చూడండి, మీకు నచ్చకపోతే సగం చూడండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఇంకో కంటెంట్లోకి వెళ్ళిపోవాలంటే కంటెంట్లోకి వెళ్ళండి, లేకపోతే వీడియో నచ్చింది అనుకుంటే పూర్తి వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ అండి, వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మరెన్నో వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి.